పూరా లోకల్ ప్రస్తుతం అస్మత్పేట చెరువు పక్కన ఉన్న అరిజన బస్తీలో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు చూస్తే మటుకు ఇదంతా వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బాధ ఉందన్న, ఎందుకంటే మేము కూలి పని చేసి కొనుక్కొని కట్టుకొని ఉన్నాం. మేము ఒంటరి మహిళలం, మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మీకు 6 గ్యారంటీలు ఇస్తాము అన్నారు. చేసింది ఏంది? 0 బిల్లు. తర్వాత ఏంది? నోటీసు ఇంటికి. ఇంటికి నోటీస్ ఇస్తే ఆ మహిళ డబ్బులు బయట నుంచి అప్పు తీసుకొచ్చి వడ్డీలు కట్టుకుంటా, వాళ్ళ డబ్బులు కష్టం చేసుకుంటా కట్టుకున్న ఇండ్లు కూలగొడతాము అని అనడానికి 6 గ్యారంటీలు ఇస్తాము నేనున్నా మీకు అన్నగా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇల్లే కూలగొడిన తర్వాత మేము చచ్చిపోయినా ఒకటే, బతుకున్నా ఒకటే కదా. మమ్మల్ని చంపి మా ఇల్లు కూలగొట్టమనండి. అది లేదంటారా? మాకు మేము ఎంత పెట్టినామో మాకు దానికి డబ్బులు కట్టించి ఇల్లు కూలగొట్టాలి. అంత దమ్ము ఉంటే రావణమానండి మా బస్తీకి. ఇది నేను చెప్తున్నా. నా పేరు విజయ, నేను అస్మన్పేట అర్జన్ బస్ నుంచి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక కష్టపడి కట్టుకున్న వాళ్ళకు దాని వాల్యూ తెలుస్తుంది, అందుకోసమని మాట్లాడుతున్నా నేను. ఇదే నా 6 గ్యారంటీలు ఆయన ఇచ్చిన గ్యారంటీలు. ఒంటరి మహిళలకు నేనున్నా, అవి చేస్తా ఇవి చేస్తా 2500 ఇస్తా. ఏం చేస్తున్నాడు? ఏం ఇచ్చిండు? రేషన్ కార్డులు కూడా ఇస్తలేడు, రేషన్ కూడా లేదు మాకు. ఇదే నా చేసే పరిపాలన. ఎవరికి చేస్తున్నా? ఎవరికి పెడుతున్నాడు? మాకైతే పెడతలేడు, ఒక్క రూపాయి పెట్టలే ఇప్పటి వరకు. అది ఆయన మమ్మల్ని చంపి మా ఇంట్లో ముందరకు రావాలి. ఆయన నేను సవాల్ చేస్తున్నా ఆయనతో. కాంగ్రెస్ పరిపాలన 45 సంవత్సరాలంట. అప్పటి నుంచి రానోళ్ళు ఇప్పుడు వచ్చింది కదా, ఆయన వచ్చినందుకు మాకు ఇదొక గిఫ్ట్. అది మమ్మల్ని చంపి మా ఇల్లు కూలగొట్టాలి ఆయన.